డిగ్రీ అయిన తర్వాత అందరూ ఆడపిల్లల మాదిరిగానే పెళ్ళవటంతో గృహిణిగా బిజీ అయిపోయింది కానీ ఆమె లోపల ఏదో సాధించాలని తపన మాత్రం అలాగే ఉండిపోయింది ఆ తర్వాత పిల్లలు పెద్దవారయ్యి హయ్యర్ ఎడ్యుకేషన్ కు వెళ్ళాక తనకంటూ కొంత ఖాళీ సమయం లభించడంతో ఏదైనా సాధించాలని విరామ సమయాన్ని విజయవంతంగా వాడుకోవాలని చూస్తుండగా ఓ ప్రకటన ఆమె కంటపడింది ఆ ప్రకటన ఆమె జీవితాన్ని మార్చేసింది మామూలు గృహిణి నుండి మంచి పారిశ్రామిక వేత్తగా చేసింది ఆమెనే జిల్లీకి చెందిన సుమన్ హౌస్ వైఫ్ టు బిగ్గెస్ట్ బిజినెస్ ఉమెన్ సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం సఖిజ డిగ్రీ చదివింది పెళ్లి ఆ తర్వాత పిల్లల పెంపకంలో గృహిణిగా బాధ్యతలు చూసుకునేది తర్వాత ఆమెకు కొంత సమయం దొరకటంతో హర్యానాలోని మష్రూమ్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సెంటర్ లో పుట్ట గొడుగులకు పెంపకంపై శిక్షణ తీసుకుంది ఈ శిక్షణ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది బటన్ మష్రూమ్ ఫార్మింగ్ శిక్షణలో భాగంగా అక్కడే కార్డిసెప్స్ పుట్టగొడుగుల గురించి నేర్చుకుంది హిమాలయాల్లో లభించే ఔషధ గుణాలు కలిగిన ఆ ఫంగస్ ను ల్యాబ్స్ లోనే పెంచుతారని తెలుసుకోవటంతో వాటి పెంపకంపై దృష్టి పెట్టింది హిందీలో కార్డిసెప్స్ కు కీడ జాడి అని పిలుస్తారు ఇక అనేక ఔషధ సప్లిమెంట్లలో వీటిని ఉపయోగిస్తారు వీటి ధర కిలో తొంభై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు పలుకుతుంది అంతగా డిమాండ్ ఉన్న వీటిని పెంచాలంటే తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి సరైన సౌకర్యాన్ని అందించగలిగితే ఇంట్లో కూడా వీటిని పండించుకోవచ్చు ఎక్కువ కాలం నిల్వ కూడా చేయొచ్చు పండిన వెంటనే వీటిని తాజాగా విక్రయించాలనే నియమం లేదు ఈ విషయాన్ని తెలుసుకున్నాక ఈ కార్డిసెమ్స్ ను ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా భావించింది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఆటో ఇమ్యూన్ వ్యాధులు శ్వాసకోశ సమస్యలు మధుమేహం కొలెస్ట్రాల్ ను తగ్గించడం మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం రోగ శక్తిని పెంచడం ఇలా అనేక చికిత్సలు వాడతారు దీంతో ఇంట్లోనే రెండు వందల సదర విస్తీర్ణం ఉన్న గదిని వీటి కోసం కేటాయించుకుంది సుమన్ నాలుగు లక్షలతో వీటి పెంపకానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది థాయిలాండ్ నుంచి దీన్ని పెంచే కల్సర్ ను పదిహేను వేల రూపాయలు చెల్లించి తెప్పించింది కార్డిసెప్స్ పెరగటానికి ఆధారం లేదా విత్తనంలా ఈ కల్చర్ ఉపయోగపడుతుంది ఈ విధానం తయారు చేసుకున్న ఏర్పాట్లను చాలా జాగ్రత్తగా కాపాడుకునేది ఎందుకంటే ఈ గదిలోకి వెళ్లాలంటే చాలా పరిశుభ్రతను పాటించాలి లేకుంటే మొత్తం పంట పాడైపోతుంది జాగ్రత్తగా తయారు చేసుకున్న ఈ మష్రూమ్ కార్డిసెప్ పంటను కొన్ని రోజుల పాటు చీకటి గదిలో ఉంచాలి ఇంకా అంతేకాకుండా గదిలో వాతావరణం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉండేలా ఏసీ ఏర్పాటు ఉండాలి అలాగే గదిలోకి వెళ్ళటానికి పరిశుభ్రతను పాటించాలి కాలుష్యాన్ని నివారించడానికి మాస్క్ ధరించాలి లేదంటే పంట పాడవుతుంది అలా కార్డిసెప్స్ పెరగటానికి నెల నరపడుతుంది కల్చర్ స్థాయి నుంచి అయితే రెండున్నర నెలలు ఫుడ్ హైడ్రేటర్ లేదా డ్రయర్తో తో పెట్టాలి ప్యాక్ చేస్తే చాలు విక్రయానికి సిద్ధమైనట్లే ఆరెంజ్ హెర్బ్ సంస్థను ప్రారంభించి ఈ పుట్టగొడుగులను అమెజాన్ సహా సొంత వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్నామని చెబుతున్న సుమన్ ఏడాదిలో నాలుగు పంటలు పండిస్తుంది కేజీ తొంభై వేల రూపాయల చొప్పున వీటిని విక్రయిస్తుంది ఏడాదికి లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటుంది అంతేకాకుండా కార్డిసిప్స్ సాగులో సుమన్ నెలకు ఇరవై నుంచి ముప్పై మందికి శిక్షణనిస్తూ ల్యాబ్ ఏర్పాటులోనూ సూచనలు సలహాలు ఇస్తుంది గృహిణిగా ఉన్న ఆమె లక్షల ఆదాయంతో పారిశ్రామిక వేత్తగా ఎదగడమే కాకుండా ఎందరో మహిళలకు ఉపాధి చూపిస్తూ మరెందరికో మంచి పోషకాలున్న పుట్టగొడుగులను అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఇది సుమన్ సఖిజ విజయా మరి ఏమి గురించి మీరేమంటారో కామెంట్ చేయండి for more videos like this subscribe big tv channel